కుటుంబాన్ని వదిలేసుకొని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను ఇది చాలా అన్యాయం నేను ఇది కేవలం ఆయన కుటుంబ సభ్యులుగా కాకుండా ఒక యువతగా చాలా చాలా బాధపడుతున్నాను ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితి ఎలా ఉంటే సాధారణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలతారండి మీరే ఆలోచించండి మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి జాబ్లు ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఆయన తెచ్చింది అభివృద్ధి ఆయన చేసింది సంక్షేమం ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా శిక్షణ వచ్చేలాగా చూశారు వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్ లో జాబ్లు వచ్చేటట్టు చూశారు అభివృద్ధి చేయటం నేరమా సంక్షేమం చేయటం నేరమా నేను అందర్ని అడుగుతున్నాను ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజా ఇచ్చి లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ ని కూడా పాడు చేస్తున్నారు నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిన ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంత మంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే మహిళలు కానివ్వండి యువతి యువకులు కానివ్వండి ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే చాలా మంది మహిళలే ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటికి వచ్చి ఇక్కడ పీస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకు ఎంత పని చేస్తుంటారో ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారో మీరు ఆలోచించొచ్చు అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారందరూ ఇంకా భారతదేశంలో ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్ చాలా మంది దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ నా ధన్యవాదములు అదొక వైపు అంటే ఇంకొక వైపు నేషనల్ లీడర్స్ కానివ్వండి రీజనల్ పార్టీ లీడర్స్ కానివ్వండి అందరూ ఇక్కడ జరిగే విధానాలు చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరిగే విధానాలు చూసి వాళ్ళు బాధపడి వాటిని ఖండించి గవర్నమెంట్ ని ఖండించి ఇక్కడ గవర్నమెంట్ బాడీస్ ని ఖండించి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ హార్ట్ ఫెల్ట్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది ఎలా అంటారండి నేను పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే కాకుండా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ ఈ రోజు ఎప్పుడులాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మేము వంటరి వాళ్ళం ఎక్కడండి మా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు అందరూ ఉన్నారు నేషనల్ లీడర్స్ ఎప్పుడైతే ఎంత విభేదాలు ఉన్నా కూడా ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడం జరిగింది మేము ఇందులో అందరి సపోర్ట్తో తప్పకుండా బయటకు వస్తాం త్వరలో బయటకు వస్తాము జస్టిస్ విల్ దే విల్ బి దేర్ చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు మీరేం రాజమండ్రిలో ఉన్నారు మీ బాబు ఒంటరిగా హైదరాబాద్లో ఉన్నారు ఈ మీ కుటుంబం ఇంత స్థాయి కుటుంబం ఇలా ఈ ఈ స్థితిలో ఉంటుందని మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మేము ఊహించుకోలేదండి ఇలా ఉంటుందని మా అత్తగారు ఎవరైతే ఇప్పుడు దాకా బయటికి రాలేదో పాలిటిక్స్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదో ఎప్పుడు చాలా డిగ్నిఫైడ్గా ఉండేవారు ఆవిడ మొత్తం మొట్టమొదటిసారి బయటకు వస్తున్నారు ఇక్కడ రాజమండ్రిలో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా రాజమండ్రిలోనే ఉన్నారు నేను విజయవాడ రాజమండ్రి మధ్యలో తిరుగుతున్నాను అటు లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నారు దేవాంచ్ మీరు చెప్పినట్టు వంటర్ అయిపోయాడు స్కూల్కి వెళ్తున్నాడు ఇదేం జస్టిస్ అండి దేనికోసం అభివృద్ధి చేయటం వలన సంక్షేమం చేయటం వలన అసలు నా లాంటి యువతి యువ నేను బెనిఫిషరీ నా లాంటి యువతి యువకులకి జాబ్స్ ఇవ్వటం వలన ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ఇంజనీరింగ్ ఆర్ ప్రొఫెషనల్ రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి నాకు కూడా మెరిట్ సీట్ వచ్చింది అప్పుడు నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు తప్పకుండా ఇబ్బందిగా ఉందండి కానీ వీఆర్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇలాంటివి ఎన్నో చూసాము
కానీ ఇలాంటి సపోర్ట్ ఒక్క లీడర్ కోసం అంతర్జాతీయ స్థాయిలో నేను ఎన్నడు చూడలేదు మేము తప్పకుండా విక్టోరియస్ గా బయటికి వస్తాం పొలిటికల్ వెండేటా అండి అందులో ఏమనుందా ఎలక్షన్స్ ఎన్ని నెలల్లో జరుగుతున్నాయి ఆ నెలల్లో జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి ర్యాలీస్ బస్ టూర్స్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి ఎన్ని వేలాది మంది వస్తున్నారు మీరు కూడా చూసారు టీవీ మీద అదే కాకుండా లోకేష్ గారి యువగలం పాదయాత్రకి ఎంతో మంది యువత వస్తున్నారు ఇది చూసి తడపడి కరెంట్ గవర్నమెంట్ ఎలాగో ఒకలాగా బేస్లెస్ గా ఎవిడెన్స్ లేకుండా మా 8 సంవత్సరాలు దేవాంశ రిమాండ్ రిపోర్ట్ చదివినా ఇందులో ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని చెప్తాడు ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది బేస్లెస్ గా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఇది చేశారు చేయొచ్చండి ఈ రోజు చేయొచ్చు రేపో మాపో చేయొచ్చు బట్ వి ఆర్ ఫైటర్స్ We have a very strong family of TDP cadre, TDP leaders. Memu tappakunda poratam nyaya vyavastha meda kuda naaku confidence undandi. Tappakunda vache varam lone Nara Chandrababu Naidu gar nirdoshiga strong ga bite kostarane confidence undi naaku. Pratyaksha rajakeyallo vastaru. Ennikala drushtilo pettukone idantha adhikara pratham chestam anukocha. Ee poratam ikkada undaledu prajala kosam TDP lo konasagutaru. Tappakunda elections valle jarigindandi intaku mundu nenu cheppanu. ఇప్పుడు మా ఫోకస్ అంతా నారా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆయన బయటికి రావాలి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి ఈ జడ్జిల మీద కేసు పెట్టాలేమో మేడం గారు చెప్పారు కదా రమణి గారు ఏ నవ్వొత్తం సార్ ఫ్యామిలీ ఉంది సార్ అది ఏంటి తప్పు తప్పు నొప్పు ఫస్ట్ ఉండాలి చూడండి మిస్టేక్ ఫస్ట్ తప్పు చేశాం అన్న అన్న ఉంటనా బ్రాహ్మణి గారు అన్నే రెండు చిన్న చిన్న చెప్తున్నాం బ్రాహ్మణి గారికి మీరే అన్నారు కాబట్టి మీకే చెప్తున్నాను నేను బ్రాహ్మణి గారు నాకు తెలియదు మీ తాతని వెన్నుపోటు పొడిచింది ఎవరు మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచింది ఎవరు మీ తాతయ్యను చంపింది ఎవరు మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు ఈ మూడు సమాధానం చెప్పు జగన్ గారి దగ్గర ఉన్న 23 ఎమ్మెల్యేలు ఎందుకు కొనుక్కున్నాడు ఈ నాలుగు సమాధానం చెప్పమ్మా నీ కాళ్ళకు దండం పెడతా జైల్లో ఏసీ లేదు దావాలు కొడుతున్నాయని నేను చంద్రబాబు ఎనమల చెప్పినట్లు మీ అందరికీ చెప్తున్నా నేను ఇవాళే దోవల ముందు చూశారు ఒకటి అని కూడా కొట్టాడు డౌన్లోడు అలాంటి దోవల ముందు మంచి ఏసీ కొని పెడతా మీరు తీసుకెళ్ళి ఇచ్చేయండి బాబు గారికి రెండు ఏసీలు కావాలా రెండు నేనే కొంటా దోమ తెర కొని పెడతా దోవల ముందు కొత్త కొత్త ఎన్ని కొని పెడతా మీరు దయచేసి మీరు ఇచ్చిరండి ఏంటంటే ఎవరైనా ఈ భారతదేశంలో అన్న ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉద్యోగస్తులైనా నిరుద్యోగులైనా రైతులైనా వ్యాపారులైనా ఎవరైనా కానీ నేనేం చెప్తానంటే మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణం నాలుగు దిక్కులు ఉన్నాయి మీ నాలుగు దిక్కుల్లో ఏ దిక్కుకైనా వెళ్ళండి బాగుపడతారు కానీ చంద్రబాబు అనే దిక్కుమాలైన వాడి దగ్గర మాత్రమే వెళ్ళకండి అదొక్కటి నేను చెప్పగలను ఎందుకంటే నేను చెప్తాను ఎందుకంటే ఎందుకు దిక్కుమాలని నేను అన్నానంటే ఇప్పుడు బిగినింగ్లో నేను ఇప్పుడు నేను మీ దగ్గర నిజాయితీగానే మాట్లాడుతున్నాను రే పక్క వెళ్ళిపోయి లంగా పనులు చేశాను నువ్వు మళ్ళా నుంచి ఉంటే నేనేం చేస్తానంటే సిగ్గేం పడ్డం ఎస్ నేను లంగా పనులు చేశా వెరీ బ్యాడ్గా ఆ తప్పు చేశా క్షమించండి అందుకని నేనేం చేయలేను కేసు పెట్టండి జైలుకి వెళ్తా ఇదే నేను చేయగలుగుతా నువ్వు రామారావును చంపావు ఒప్పుకోవు రామారావును వెన్నుపోటు పొడిచావు ఒప్పుకోవు నువ్వే ముఖ్యమంత్రి పదవి లాక్కున్నావు ఒప్పుకోవు అదేమంటే రామారావు చెప్పింది ప్రజల కోసం అంట ఎట్టన్నా ఇప్పుడు నేను వైసీపీ అని తెలుగుదేశం అని మాట్లాడట్లా అది ఎవరైనా ఎవరైనా ఇప్పుడు నువ్వు జగన్ గారని ఏదో అంటాడు ఆయన ఎప్పుడు ఏమంటాడు సైకోనా
జగన్ గారు సైకో అన్న చెప్పేం లేదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు జగన్ గారు సైకో అయినప్పుడు నువ్వెంత హుందాగా ఉండాలి? మరి జగన్ గారు ఆయన ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిపించుకున్నాడు ఆయన ఓడిపోయినప్పుడు. మరి 23 ఎమ్మెల్యేల్ని నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, మంత్రి పదవి ఇచ్చి కొనుక్కున్నావు, అది కూడా ప్రజల కోసమేనా? ఏమన్నా మీరెవరని చెప్పండి. ఇందులో చూస్తున్నారు మరి ఏది ఈనాడు కానీ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ నేను రిక్వెస్ట్ కానీ పర్సనల్గా చెప్తున్నా, మీరేమీ నిజాయితీగా లేక చాలా నిష్పక్షపాతంగా ఉంటే మేము విమర్శించే హక్కు ఉంటుందా? మీరే కొడతారు మమ్మల్ని జర్నలిస్టులే, ఏమయ్యా అన్యాయంగా వాడుతున్నావు, మరి ఏదో మీడియా ఉంది కదా అని చెప్పి అంటారా? మీరు మీరేమన్నా ఉత్తములు అయితే పక్క వాళ్ళది ఉత్తములు కాదు కదా. అవినీతి పనులు చేశారు కదా, అవినీతి పనులు చేసినప్పుడు జైల్లో పెడతారు కదా, జైల్లో ఉండాలి కదా, ఉండు బ్రహ్మాండంగా అని 1 ఇయర్ 1.5 ఇయర్ ఉండు, బయటకు వచ్చినప్పుడు నిజాయితీ కూడా ఆ తర్వాత జైల్లో ఉండి కూడా ఆడతో ర్యాలీ పెట్టించి ఏళ్ళతో ర్యాలీ పెట్టించి మీరు చెప్పండి ఎన్నిసార్లు ఆయన మేనే 16-17 సార్లు ఏమైనా కోర్టులో వెళ్తే 17 సార్లు స్టేలా ప్రపంచం ఎవడుకునుందా? మహాత్మా గాంధీ గోళ్ళేదట ఫెసిలిటీ మహాత్మా గాంధీకి లేదు, పెద్ద పెద్ద వాళ్ళకి లేదు. ఇక ఎవో వాళ్ళు ప్రజలకంటే గొప్పగా మోస్ట్ హానెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు. ఆయన అన్యాయం ఎవరి గురించి మాట్లాడారు నాకు తెలిసి, ఎందుకంటే నేను గుజరాత్ వెళ్ళా, 15 రోజులు తిరిగా గుజరాత్లో. మోడీ ఎలాంటి వాడు ఏంటి చదివా? నాకు 30 ఏళ్ళ నుంచి మోడీ ఫ్యాన్ నేను, 30 ఏళ్ళ నుంచి నా పెళ్లి కాకముందు నుంచి కూడా. ఆయన పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరం చంద్రబాబు నాయుడు హెటిఎం హెటిఎం అని ఇట్లా 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 అని ఎంత తిన్నాడు? ఒక్కసారన్న మరి చంద్రబాబు నాయుడు ఖండించాడా? ఖండించబోగా పర్సనల్గా తీసుకున్నాడు. మోడీ మోడీ గారు నీకు 4 బిడ్డ ఉన్నారా, 4 భార్య ఉందా, అవి మాట్లాడటం కాదు. మోడీ గారు మీరు అవినీతి పడడం చెప్పాడు, కాదని చెప్పావా? కాదని చెప్పారా? అందుకని ఎప్పుడు చంద్రబాబు గారు ఇలాగే చేస్తుంటాడు.